ఇండ్ల గురించి చెప్పాలనా? చెప్పాలా ఇండ్ల గురించి? చెప్తా జర్ర. గ్రామంలో తప్పిన మహిళా మూర్తులకు, అక్క చెల్లెళ్లకు, అలాగే అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సహాయానికి ఈ నరేంద్ర మోడీ గారు ఎన్నికలల్లో దయచేసి అందరు కూడా భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీ కేంద్రోడు కూడా అదే పని చేస్తున్నాడు. కాంగ్రెస్ వాడు కూడా మీకు అన్ని దొంగ వాగ్దారు. భారత్ మాతాకి మన ధన్యవాదాలు. ప్రకాష్ రెడ్డి గారు చెప్తారు ఎందుకంటే అవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కింద వాడు మీద వాడు ఏదో ఒకటి చేసి తీసుకొస్తాం, పసుపు పొడి తెస్తా అన్నాం, తెచ్చినాము. పసుపు రేట్ల దుర్మార్గులు అంటే మీకు 2,500 స్కీమ్కి ధనలక్ష్మి, వేరే స్కీమ్కి గృహలక్ష్మి, మహాలక్ష్మి అని దేవతల పేర్లు పెట్టుకుంటా, మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటా, మనం అందరం నమ్మేటట్టు అట్లా దేవుళ్ళని మోసం చేసి, మనని మోసం చేసి, రైతుల కోసం ఉంచుకొని, యువకుల కోసం ఉంచుకొని, ఎవరి కూడా అందరికి అబద్ధాలు చేసిన ప్రభుత్వాలు ఉండవు. పక్క కోల్పోతుంది. రామరాజ్య స్థాపన అయింది, రాముడు కూడా ఊకోడు. ఈ ప్రభుత్వం పక్క కోల్పోతుంది. సో దయచేసి అందరినీ ఈసారి, ఇప్పుడు ఎట్లా మీరు మోడీకి ఓటేస్తారు? ఎంపీకి ఎట్లా మోడీకి ఓటేస్తారు? అసెంబ్లీ ఎన్నికలు కూడా జల్దీగా వస్తే ఈసారి కమలం పువ్వుకి గల్లీ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా దయచేసి నరేంద్ర మోడీకి ఓటేయండి. అందరు ఒక రిక్వెస్ట్ చేసుకోవాలనా? మొక్కుతారా? మీకే మోసం చేసాడు కదా, మీకు మోసం చేసాడు కదా, మాట్లాడాలి. ఫస్ట్ మీరు మాట్లాడితే అవన్నీ, తర్వాత మీరు మనసు నిండా రాముని గుర్తు చేసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జల్ది కూలిపోవాలని కోరుకున్నాము. అమ్మ తల్లి, మా అక్క ఆల్రెడీ మొక్కుతున్నది, మొక్కండి, నిజంగా మొక్కండి. రామరాజ్య స్థాపన అయింది, రాముల వారిని మీరు అందరు కూడా మంచిగా రోజు మొక్కండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందర కూలిపోవాలా? ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రామరాజ్య స్థాపన కావాలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలా? మన అందరికీ ఇల్లు రావాలా? మన అందరికీ అన్ని రకాల పథకాలు రావాలా? అవినీతి ఉండొద్దు, నిజాయితీగా ప్రభుత్వం నడవాలని కోరుకుంటూ మీ అందరు కూడా ఎండల ఈ ఇంతకీలు తెరిపించి దాన్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. కేవలం నువ్వు ఎంత కమ్ముతావు చెప్పు, ఎంత కమ్ముతో బహిర్గతం చేయి, అంతే. దాని తర్వాత నెల రోజుల లోపల ఆ దాన్ని స్టార్ట్ చేపించే పని మాది. కాలుతున్నది, కాలుతున్నది.